ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్స్ చికిత్స ఆవేశ హాస్పిటల్స్ హైదరాబాద్. పైరెడ్ రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉందా సార్? ఉందన్న. ఉందా సార్? ఎలా సార్? సేనారెడ్డి అన్న దగ్గర మాకు, వాళ్ళ నాయన శేష సేనారెడ్డి గారు. ఓకే. వాళ్ళ నాయన అప్పుడు సిద్ధార్థ నన్ను రిక్వెస్ట్ చేస్తే రాజీవ్కి చెప్పి సార్ భవన్ గారి క్యాబినెట్లో ఆయనకి హౌసింగ్ ఇప్పించినారు. ఆయన మీద క్రిమినల్ కేసు ఒకటి ఉండి పెద్ద కేసు ఉండింది. ఇందిరాగాంధీ గారు భారత్ బంద్ లాంటిది ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు కర్నూలులో ఏదో కొన్ని షాపులు ముయ్యకపోతే ఒక షాప్ ముయ్యమని సార్ కొంచెం గొడవ చేసుకుంటే ముయ్యకపోతే పెద్ద గొడవ. ఆ గొడవ మనసులో పెట్టుకొని ఈయన ఎమ్మెల్యే క్వార్టర్స్కి రాత్రి 9:30 ఇంటికి వెళ్తే కందులబాబు రెడ్డి గారి దగ్గర భోజనం చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్కి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోతామంటే 25 స్టాబ్ చేసినారు. దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. సో ఆయన బతికినాడు, ఆయన చచ్చిపోయినాడు అనుకున్నారు. సేనారెడ్డి గారు ఆయన బతికినాడు. బతికినాక ఇక ఊర్లో ఉన్నందరూ పారిపోయినారు. స్టాబ్ చేసినాడు ఆయన, ఎవరెవరు స్టాబ్ చేసినాడు అందరికి తెలుసు కదా. చూసినాడు ఆయన, బతికినాడు. ఏమైందో ఆ కానిస్టేబుల్ చచ్చిపోయినాడు అన్న. ఓకే. పొడిచిన వాళ్ళల్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ని సేనారెడ్డి చంపినాడని కథ పెట్టి అది ఒక క్రిమినల్ కేసు చేసినాడు. దానివల్ల ఆయన అంత పవర్ఫుల్ లీడర్ అయి ఉండి నందికొట్టుకోరు నుంచి ఎమ్మెల్యే అయ్యి కూడా ఆయనకి ఎప్పుడూ అవకాశం దొరకల. ఇప్పుడు తాతగారు పేరు నిలబెడుతున్నాడు సార్, మనోడు బైరెడ్డి సిద్ధార్థ. ఆయన సిద్ధార్థ నాకు తెలియదు కానీ బాగున్నాడు పిల్లోడు సార్, చాలా సంతోషం వేస్తుంది. బైరెడ్డికి కూతుర్లే రాజశేఖర్. సిద్ధార్థ బాగున్నాడు. శబరి గారు ఇంకో సిద్ధార్థ బాగున్నాడు, నచ్చినాడు. బాగున్నాడు సిద్ధార్థ రెడ్డి, బాగున్నాడు సార్. పౌరుషం అందగాడు కూడా, అందగాడు బాగా ప్రెజెంట్ చేసుకుంటాడు. జగన్ ని బాగా ప్రేమిస్తాడు. ఓకే. బాగున్నాడు. మీకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు సార్? ఏ అందరూ నాకంటే ఎక్కువ ప్రేమిస్తారు. దేవుడు అది ఎట్లా అంటే నా అదృష్టం నేను కనపడినా అన్న. అసలు జగన్ రెడ్డి గారిని జీవితంలో ఒక్కసారి కూడా కలవని వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా కలవని వాళ్ళు నాకంటే 100 ఎక్కువ ప్రేమిస్తారు. అందుకనే అన్న ఆయన చనిపోతే అంతమంది చనిపోయింది. అందుకే అన్న 150 ఇచ్చింది. నువ్వు మనము కనపడినామన్నా, మనంతా మోసము. మన ప్రేమ చాలా చిన్నది వాళ్ళ ప్రేమ ముందు. అద్భుతమైన ప్రేమ వాళ్ళది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయరు. చిన్న సందేహం ఉంది సార్ నాకు, రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ గారి మరణము ఇవన్నీ జరిగిపోయిందా? రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు రేగాయి. అప్పుడు రామ్ సార్ షర్మిలమ్మ వైపు నిలబడ్డారు. జగన షర్మిలానా అన్నప్పుడు రామ్ సార్ షర్మిలా గారి వైపే నిలబడాల్సి వచ్చింది. అది కూడా ఒక కారణం రామ్ సార్ సాక్షి నుంచి బయటికి రావడానికి అంటారు సార్? ఇది జరిగింది ఇప్పుడే కదన్నా. నేను సాక్షిని వదిలేసింది ఎప్పుడు, ఇది జరిగింది ఎప్పుడు. పాప పార్టీ పెట్టాలని, రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయం సార్, నేను సాక్షి వదిలిన దానికి అసలు సంబంధం ఎలా లేదు సార్. నా సంబంధం లేదు సాక్షి వదలడానికి. కారణం నేనే, అంతే, ఇంకెవ్వరూ లేరు. ఈ రోజుకి మల్లమ్మ గారికి బ్యాక్ ఎండ్ లో మీరే వర్క్ చేస్తున్నారట సార్? షర్మిలమ్మకి పనిచేస్తున్నానో లేదో తెలియదు కానీ అన్న, విజయమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. విజయమ్మ గారి కుమార్తె అసలు. విజయమ్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే? విజయమ్మ గారు ఎక్కడున్నారు? పిల్లలు ఇద్దరితో పాటు ఉన్నారు. షర్మిలమ్మ గారి దగ్గర ఎక్కువ ఉంటున్నారు అంటే ఎవరికైతే కష్టం ఉంటుందో వాళ్ళ దగ్గర కదా ఉండాల్సి. మరి ఆ కష్టం ఉన్న చోట రామ్ గారు కూడా ఉన్నారంటున్నారు కదా. నేను విజయమ్మ దగ్గర ఉన్నానంటే మరి ఉన్నట్టేగా. అంటే కష్టం వెనకాల విజయమ్మ గారు ఉన్నప్పుడు, విజయమ్మ గారు వెనకాల రామ్ గారు ఉంటే అందరూ కలిసి షర్మిలమ్మ గారు వెంట ఉన్నట్లే కదా. ఉన్నట్టే, డౌటే ఉంది. కాదన్నా, అన్న చెల్లెల మధ్యలో ఏమి గొడవలు లేవున్నాయి. గొడవ 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 అని చెప్పి ఎవరెవరు చెప్పుకోవాలి? ఎందుకంటే చివరికి ఏం చెప్పాలి సార్? జగన్ గారు ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఆడవాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళ మంచి చెడు చూసుకుంటారు సార్. సొంత తల్లి, సొంత పిన్ని, సొంత అత్త, చెల్లి, కూతురు లాగా చూసుకుంటారన్న మాటకి ఎదురు కొట్టడానికి ఒక ఐడియా కావాలి, ఒక ఆలోచన కావాలి సార్. సొంత తల్లిని చెల్లిని పంపించేశాడు వాడు, మిమ్మల్ని నేను చూసుకుంటాడు అన్నది కదా సార్. దానికోసం క్రియేట్ చేసిన ఇది ఒక మాయ. నిజానికి అన్నా చెల్లెళ్ళు ఇప్పటికి కూడా కలిసి భోజనం చేస్తారు, నేను చూసిన. భారతమ్మ పిల్లలు ఎట్లా ఉన్నారని షర్మిల ఇంటికి వచ్చి కనుక్కొని మంచి చెడు చూసుకొని పోయే గుణం ఉన్నారని. ఏమీ గొడవలు లేవు. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కన్న కలలన్నీ కంప్లీట్ అవ్వాలి. ఏదో నాకు చెప్పినాడు, చెప్పులు లేకపోయినా అన్నీ చేయాలన్నా అని. అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు జగన్ రెడ్డి. తెలంగాణలో కూడా
రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నవన్నీ కూడా ప్రజలకు చేరాలి అన్నది షర్మిలమ్మ భావం. ప్రతిపక్షాలు కావచ్చు, ఒక మీడియా సంస్థ కాదు, తల్లిని చెల్లినే గంటేశారు అనేది పదే పదే అంటుంటారు కదా సార్. చెప్పినా కదా అదే మాట. అంటే జగన్ గారికి ఆస్తుల గొడవలు ఉన్నాయి, వదిన ఆడపడుచుల మధ్య కూడా చాలా అన్న జనమే ఆస్తి ఉన్న రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు ఈ తొక్కలు. ఏదన్నా డబ్బు ఏం చేసుకుంటాడు జగన్ రెడ్డి? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడు, భారతమ్మ పండు పట్టుకొని వెనకాల తిరగాల్సిందే కానీ ఆయన తినడు. ఒక చాయ్ తాగుతాడు 4:30-5 దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ దాకా ఏమి తినడు సార్. ఇక టూర్ల మీద గీర్ల మీద మీరు చూసే ఉంటారు ఆయన్ని. ఆయనకి తిండి మోహం ఏమీ లేదన్నా. ఆయనకి రాజశేఖర్ రెడ్డి బొమ్మ పక్కన నా బొమ్మ ఉండాలా అంతే. ఆయన ఆకలి అంతా అది.